ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధులు పిల్లలతో కలిసి హరితహారంలో మొక్కలు నాటారు. అనంతరం లయన్స్ గ్రీన్ అధ్యక్షులు డీకే రాజేష్, కార్యదర్శి చేపూర్ గణేష్ నివేదనలు మాట్లాడుతూ అడవులు అంతరిస్తున్న తరుణంలో అతివృష్టి, అనావృష్టిని నివారించేందుకు చెట్లు పెంచడం ఒకే మార్గమని, పర్యావరణం లేకపోతే రాబోయే తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పర్యావరణం రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకుంటే భవిష్యత్తులో మంచి ఆక్సిజన్ అందిస్తాయని, పిల్లలను భాగస్వాములు చేస్తున్నామన్నారు. మన పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలను అలాగే పెంచాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ కోశాధికారి ప్రతాప్, సభ్యులు కటేఘర్ శ్రీధర్, ఆకుల రాజు, బారడు ప్రవీణ్, వైద్య ప్రకాష్, బేల్దారి శ్రీనివాస్, అల్జాపూర్ రాజేష్, బారడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, జై లైనిజం, 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 మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. గణేష్ అత్తనే, అడవులు అంతరిస్తున్న తరుణంలో మనకు ఉద్భవిస్తున్న అతివృష్టి కానీ అనావృష్టి కానీ వాటి నివారణకు చెట్లు పెంపకం ఒక్కటే మార్గం. ఎందుకంటే పర్యావరణం ఒకవేళ లేకపోతే రాబోయే తరాలకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి పర్యావరణం రక్షించడం మనవంతు కృషిగా ఈనాడు లయన్స్ క్లబ్ మిత్రులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాము. మనం గతంలో చేసిన చెట్లు ఇప్పటి వరకు కూడా అక్కడ 14 చెట్లు మనం దాని పోషణ చూస్తున్నాము. దానికి మన జెంటిల్ కిడ్స్ స్కూల్ ప్రకాష్ గారు దాని ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ మనం నాటిన మొక్కలకు ఆయన పూర్తి బాధ్యతలు వహిస్తానని చెప్పారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెట్లు నాటి వదిలేయడం కాకుండా మనం దాన్ని రక్షిస్తేనే మనం నాటిన దానికి ఫలితం ఉంటుంది. లేకపోతే అలాంటి కార్యక్రమం చేసి లాభం ఉండదు. ఎందుకంటే చేసే ప్రతి కార్యక్రమానికి మనము దాని పూర్తి శ్రద్ధగా నిర్వహిస్తేనే మనం చేసిన కార్యక్రమానికి మంచి ఫలితాలు వస్తాయి. ఒక చిన్న విన్నపం ఏమంటే, మన రైతు బంధువులందరికీ వాళ్ళు పండించే ప్రతి ఎకరానికి ఒక 5% 10% చెట్ల కేటాయించి, మరి ఇంకో 5% అట్లా ఇంకుడు గుంతల కేటాయిస్తే మనకు రాబోయే తరాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతుంది అనే నమ్మకం మాకుంది. అలా చేస్తే బాగుంటుందని విన్నవిస్తున్నాను. చెట్టును నాటి వాటికి ప్రతినిత్యము నీళ్లు పోసినట్టయితే అవి పెరిగేసి భావితరాలకు మనకు మంచిగా మంచి ఆక్సిజన్ అనేటువంటి విషయం వస్తుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన చెట్లు అత్యంత అవసరం అని చెప్పేసి కోరుతూ, మన ఇప్పటి నుంచే పిల్లలకు కూడా మేము అవేర్నెస్ కార్యక్రమము ఇందులో భాగంగా చేపట్టడం జరిగింది. ఇలా మొక్కలు నాటడము ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకుని మరి పర్యావరణం ప్రతినిత్యము ఎంతో కలుషితం అయిపోతుంది. మరి దాని నివారణ గురించి మరి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటేటువంటి కంకణం కట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటేసి దాన్ని ప్రతినిత్యము నీరు పోసినట్టయితే అవి పెరిగేసి వాటి వల్ల మనకు ఎంతో పవిత్రమైనటువంటి ఆక్సిజన్ ఆ పరమేశ్వరుని ద్వారా మనకు లభిస్తుందని చెప్పేసి కోరుతూ, మరి ఇటువంటి కార్యక్రమాలు రేపు స్వచ్ఛందంగా లయన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తానున్నాము. మరి మేము కాకుండా ఇతర యువజన సంఘాలు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరినీ కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున కోరుతా ఉన్నాము. పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమము స్థానికంగా ఉన్న జెంటిల్ క్రీడ్ స్కూల్లో కార్యక్రమం నిర్వహించినాము. ఇది భావి తరాలకు కానీ పిల్లలకు కానీ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మేము స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఇటువంటి వాతావరణంలో స్కూళ్ళు మన పిల్లల్ని ఎట్లయితే పెంపకాన్ని మంచి పెంపకంలో పెంచుతామో, ఈ చెట్టును కూడా ఒక పిల్లల్లాగా చూసి పెంచితే రేపటి తరాలకు కానీ పర్యావరణానికి కానీ మనము మంచి చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల్లాగా చూసి పెంచితే రేపటి తర